తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం గ్రహగతులు ఎక్కువగా మంచి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. నూతన కార్యక్రమాల శ్రీకారం దొరుకుతారు. ఒకనొక కీలక విషయంలో రాయబారం నడిపి లాభపడతారు. పరిస్థితులు లోబడి ఓ సందర్భంలో ఇష్టం లేని పనులను కొంత ఒత్తిడి వలన చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కోర్టు సంబంధమైన వ్యవహారాలను సామరస్యంగా కోర్టు బయట పరిష్కరించుకోగలుగుతారు. ఉద్యోగ ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులేవి ఏర్పడవు. మీరు ఇతరులకు ఇచ్చిన మాటను నిలుపుకోగలుగుతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. జాయింట్ అకౌంట్ లాభించవు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. సకాలంలో నిద్రాహారాలు కరువవుతాయి. పనిభారం అధికంగా ఉంటుంది. మీ వర్గంలోని బలమైన వ్యక్తుల సహాయంతో కీలకమైన బాధ్యతల్ని నెరవేర్చగలుగుతారు. అంతేకాకుండా రాజకీయపరమైన నిర్ణయాలు లాభిస్తాయి. రాజకీయంగా మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా మంది మీకు సన్నిహితులు అవుతారు. అయితే భవిష్యత్తు గురించి కొంత ఆందోళన ఉన్నప్పటికీ కూడాను కృషి చేసి కష్టపడి అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతామనే నమ్మకం కలిగి ఉంటారు. ఈ రాశి వారు ప్రతినిత్యం దశరథ కృత శని స్తోత్రాన్ని పఠించడం వల్ల మేలు జరుగుతుంది. అంతేకాకుండా మీరు కోరుకున్నటువంటి సీటుకి మీరు బదిలీ అవుతారు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాంగ్ లీవ్ లో వెళ్ళటం గాని లేకపోతే వేరే పని మీద వెళ్ళటం గాని జరుగుతుంది. ఇది మీకు సౌకర్యంగా సౌలభ్యంగా మారుతుంది. కార్యాలయంలో మిమ్మల్ని విసిగిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్థాన చలనం కలుగుతుంది.